ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా సీరియస్ అండ్ డేంజరస్ డిసీజ్. దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. నాకు తెలిసి ఒక డాక్టర్ ఉన్నాడు, బట్ ఆయన ప్రస్తుతానికి యుఎస్లో ఉన్నారు. 2-3 డేస్లో విజయవాడ వస్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి డాక్టర్. అది అంత ఈజీ కాదు. ఆయన ఫీజు లక్షల్లో ఉంటుంది. లక్షల్లో అంటే 10 లక్షలు ఉండొచ్చు. 10 లక్షల ఫీజా? ఎస్. ఆయనకి కండిషన్, ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తే కొంత కన్సెక్షన్ ఇవ్వచ్చు. ఆయన చూడడం చాలా ఇంపార్టెంట్. మరి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? అది లక్షల్లో అవుతుంది. నేనంత కరెక్ట్ గా చెప్పలేను గానీ 10-12 సిట్టింగ్స్ లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ట్రీట్మెంట్ కి సుమారు 2 లక్షలు కావచ్చు. సో ఆ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే డబ్బు కట్టాలి. రెడీ చేసుకోండి. లక్షలు ఎలా అభి? అదే నాకు అర్థం కావట్లేదు జనని. పాపం రఘు అన్నయ్యకి ఇన్ని కష్టాలు రావాలా? ఏం చేస్తాం రా, అపూర్వం చూద్దాం. జనని, డిస్టర్బ్ చేయకు, నిద్రపోని. మీరు విడిపోవాలనుకుంటున్నారు? నేను అనుకోవడం లేదు. నువ్వనుకున్నా అనుకోకపోయినా నేను విడిపోవడం గ్యారంటీ. అది కాదు రూపా. ఏది కాదు? ఆగండి ఆగండి, మీరొచ్చింది కౌన్సిలింగ్ కని మీకు తెలుసు కదా, నన్ను మాట్లాడనివ్వాలి కదా. చెప్పమ్మా, విడిపోవాలన్నదే నీ ఆఖరి నిర్ణయమా? అవును మేడం. కారణం ఏంటి? ఉంటే కదండి చెప్పడానికి. వినోద్ గారు, ప్లీజ్ మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు సమాధానం చెప్పండి, సరేనా? సారీ మేడం. చెప్పమ్మా రూపా, కారణం ఏంటి? నచ్చలేదు. దానికి కారణం ఉండాలి కదా. కొన్ని కొన్ని చెప్పలేం మేడం. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇష్టం లేదంటే లేదు అంతే మేడం. అయిపోయిందా, నేను వెళ్ళిపోవచ్చా? రూపా ఏంటిది? ఓకే ఓకే, పాపం తను చాలా డిస్టర్బ్డ్గా ఉంది, వదిలేయండి.
మీరేమంటారు వినోద్? రూప అంటే నాకు చాలా ఇష్టం, తనంటే నాకు ప్రాణం. బట్ తను మీతో ఉండడానికి ఇష్టపడడం లేదు కదా? అదే నాకు తెలియాలి. నేనేమైనా అన్నానా, తిట్టానా, హింసించానా, కొట్టానా? ప్రేమించాను, ప్రేమగా చూసుకున్నాను, అదా నేను చేసిన తప్పు? సరే వినోద్ గారు, మీ తప్పేమీ లేకపోవచ్చు. లేకపోవచ్చేంటి? లేదు. ఓకే ఓకే, లేదు. కానీ మీతో కలిసి ఉండడానికి తను ఇష్టపడడం లేదంటే తనకి చెప్పుకోలేని కారణాలు ఉండుండొచ్చు కదా? అయితే బలవంతంగా తన్ను ఒప్పించి తనతో కలిసిన్నంత మాత్రాన మీరు సంతోషంగా ఉండగలరా? మేడం, మీరు మమ్మల్ని కలపడానికి కౌన్సిలింగ్ ఇస్తున్నారా, విడదీయడానికి కౌన్సిలింగ్ ఇస్తున్నారా? వినోద్, ఏం మాట్లావి? నో ప్రాబ్లం, అతని ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. ఏమ్మా, నా దగ్గరికి ఎంతో మంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు, కానీ ఈ వినోద్ లాంటి వాళ్ళని, అలాగే విడిపోవడానికి కారణం చెప్పలేని నీలాంటి అమ్మాయిని నేను ఎంతవరకు చూడలేదు. కాబట్టి కలిసే ఉండమంటారా? అది నా వల్ల కాదు. రూపా కూర్చో. లేదభి, నాకిక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు. జనని వదిన బతిమాలిందని వచ్చాను. నేను జనని వదినతో మాట్లాడుకుంటాను. సారీ మేడం, డోంట్ మిస్టేక్ మీ. సారీ మేడం. ఇట్స్ ఓకే, ఐ విల్ టాక్ టు జనని. మధ్యలో రావడం తప్పు రూపా. అభి వదిలి, తనని ప్రెషర్ చేయొద్దు. అంటే ఏంటి, మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నావా? వినోద్, అదేం కాదు. నురా, చెప్తాను. రూపా, వినోద్ డివోర్స్ ఒప్పుకునేలా లేడు. తనది పంతం అయితే నాది మొండితనం, అది గుర్తుంచుకోమను. రూపా, ఏమయ్యా ఆడిటరు, నువ్వు సైలెంట్గా వచ్చి నా పక్కన నుంచుంటే యమదూత వచ్చినట్టుందయ్యా. అయ్యో, అలా అనేసరేంటి సార్? ఏం చేయమంటావు, పరిస్థితి అలా ఉంది. సరే, విషయం ఏంటో చెప్పు. అదే సార్, గవర్నమెంట్ టెండర్ వెనక్కిపోయిందా? లేదు సార్. మరేంటి? టెండర్ అమౌంట్ కట్టాలి. కడదాంలే. టైం లేదు సార్, వెంటనే కట్టాలి. అబ్బా, కడదాం లేవయ్యా. ఇన్ టైంలో కట్టకపోతే ఆ టెండర్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది సార్. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నాం కదా సార్, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. అక్కడేమో టైం లేదంటావు, బ్యాంక్ విషయంలో టైం పడుతుందంటావు, నేనేం చేయాలయ్యా? ఏదో ఒకటి చేసి టెండర్ అమౌంట్ కట్టాలి సార్. ఏం చేయమంటావు? సరే, ఓ పంచే. ఏం చేయమంటారు సార్? నా తల తాకట్టు పెట్టి. తాకట్టు అంటే గుర్తొచ్చింది, పిడుగురాళ్ల దగ్గరున్న కంపెనీ కాగితాలు బ్యాంకు వాళ్ళకి తాకట్టు పెడితే వెంటనే డబ్బు వస్తుంది. ఆ డబ్బు తీసుకెళ్లి టెండర్ కట్టు. అదంత తేలిక సార్? ఏ, దానికేమైంది? అది తాకట్టు పెట్టాలంటే సుందర రామయ్య గారు కూడా సంతకాలు పెట్టాలి సార్. ఏంటే, సుందర రామయ్య కూడా సంతకాలు పెట్టాలా? వాడికేంటి సంబంధం? మీ నాయనమ్మ గారు ఆయనకి 40% షేర్ రాసిచ్చారు కదా సార్. అయితే ఆ పిడుగురాళ్ల దగ్గర కంపెనీలో సుందర రామయ్య కూడా వాటా ఉంది సార్.